నమస్తే అండి, అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ 9848. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నల్లారం చెట్టు గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ నల్లారం చెట్టు అనగానే చిన్నపిల్లలు అంటే చైల్డ్కి వెళ్ళిపోతారు చాలామంది, ఎందుకంటే చిన్నప్పుడు, ఇప్పుడంటే కొత్త కొత్తగా పలకలు వచ్చాయి కానీ చిన్నప్పుడు మట్టి పలకలు అనేవి ఉండేవి. ఆ మట్టి పలకలకి ఈ నల్లారంతో మనం రఫ్ చేస్తే మంచిగా నీట్గా అయ్యేవి. చూడండి, ఇక్కడ పువ్వు కనిపిస్తుంది కదా మీకు, ఈ పువ్వు ఇలా ఉంటుంది, గడ్డి చామంతి అని కూడా అంటారు, అలాగే గాయపాకు అని అంటారు, ఇంకా చాలా పేర్లు ఉంటాయండి ఇవి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారు. ఇంకా దీని గురించి తెలియని వాళ్ళైతే చూడండి, తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసుకోండి, ఓకేనా అండి. ఈ ఆకుని మనకి చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మనకి అప్పుడు రక్తం కారుతూ దెబ్బలు ఉంటాయి కదా, దానికి ఈ ఆకుని అప్లై చేసుకుంటే మనకి అప్పటికప్పుడు మనకి రక్తం ఆగిపోతుంది, అలాగే దెబ్బలు కూడా తొందరగా మనకి మాయమైపోతాయి అన్నమాట. అలాగే అందుకే దీనికి గాయపాకని పేరు వచ్చిందండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చూడండి, ఈ గడ్డి చామంతి ఇలా పువ్వు ఉంటుంది కదా, ఈ పువ్వు ఉంది మీకు నల్లారం అని చెప్పి మీరు తెలుసుకోండి, తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనికి ఆకుకు చాలా విశిష్టత ఉందండి, ఎందుకంటే ఈ ఆకుని మనం ఒక్కసారి నలిపితే చాలు చాలా డ్రాప్స్ వస్తాయి. అంటే మనకి తులసి ఆకుకు నలిపితే రాదండి రసం అనేది, దీనికైతే చాలా రసం వస్తుంది. ఆ రసాన్ని మనకి ఎక్కడైనా గాయాలున్న చోట రక్తం కారుతూ ఉంటుంది కదా, అక్కడ అయిపోతే వెంటనే మనకి గాయం అనేది ఆగిపోతుంది, అంటే బ్లడ్ రావడం ఆగిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ దోమలు బెడద ఎక్కువగా ఉంటుంది కదా, ఈ ఆకుని ఎండబెట్టి ఆ పొగ వేసుకున్నాం అనుకోండి, మనకి దోమల బెడద ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఈ ఆకుని మనం ఆయిల్లో వేసి బాగా మరిగించి ఆయిల్ మనం నెత్తికి అప్లై చేసుకుంటే హెయిర్స్ అనేది కొంచెం బ్లాక్గా అవుతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి ఈ టిప్స్. ఏదైనా కానీ మనకి అంటే ఇప్పుడు కొత్తగా కాకుండా పాతకాలంవి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి, అవి చేసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది, అందుకని చెప్పి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకొకటి ఏంటంటే ఈ ఆకుని నీళ్ళల్లో వేస్తే మనకి బ్లాక్గా అయిపోతాయి, ట్రై చేసి చూడండి.